అది కూడా పంట ఎండిపోయింది అయ్యా. ఏం చేద్దామే, ఆ దేవుడికి మనలాంటి బక్క చిక్కిన పేద రైతుల కన్నీళ్లు కావాలేమో. ఇంకెన్నాళ్ళో ఈ కన్నీళ్లు. జరిగిన నష్టానికి ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా? మనలాంటి వారి కన్నీళ్లు తుడవడానికి, శాశ్వతంగా కష్టాలు తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పంట సంజీవిని ఇచ్చారు. పంట సంజీవిన అదేంటి రామయ్య? పొలాల్లో సేద్యపు నీటి గుంతలు తవ్వడం, వర్షపు నీరు వృధా పోకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టడం, పొలంలోని పల్లపు ప్రాంతంలో సేద్యపు నీటి గుంత తవ్వడం వల్ల వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు వృధా కాకుండా ఆ గుంతలోకి చేరుతుంది. వర్షం రాని రోజుల్లో ఆ నీటిని వాడుకుని పంటను బ్రతికించుకోవచ్చు. మన పశువులకు నీరు దొరుకుతుంది, పురుగుల మందు పిచికారీ చేయడానికి వాడుకోవచ్చు. అంతేకాదు, గుంతలో నీరు నిల్వ ఉండడం వల్ల భూమిలో తేమ ఉంటుంది, దిగుబడి పెరుగుతుంది, అధిక రాబడి వస్తుంది. ఇంకో లాభం ఏమిటంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటి గుంట తవ్వాలంటే డబ్బులుండాలి కదా. డబ్బు గురించి బెంగెందుకు చెల్లెమ్మా, ప్రభుత్వమే ఉచితంగా తవ్విస్తుంటే ఇంతకీ దీనికోసం ఎవరిని అడగాలి? ఉపాధి హామీ సిబ్బందికి చెబితే చాలు, లేదా గ్రామ పంచాయతీలో చెప్పినా సరే. నిజమేనంటావు రామయ్య? అనుమానమా? సరే, నా పొలం దగ్గరకు పోదాం, రండి రండి. అవును, వారు ఆశ్చర్యపోవడం సహజమే. చుట్టూ పొలాలు వర్షం లేక ఎండిపోతుంటే ఈ రైతు పొలం పచ్చగా కళకళలాడుతోంది. కారణం పంట సంజీవని. పంట సంజీవని ప్రభుత్వం మనకిచ్చిన అసలు సంజీవని. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడికి ప్రాణమెలా పోశాడో మన ముఖ్యమంత్రి పంట సంజీవనితో ఎస్సీ ఎస్టీ సన్నకారు చిన్నకారు రైతుల పంటలకు ప్రాణం పోస్తున్నారు. ఇప్పుడేమంటావు నాగయ్య? ఏమంటాను రామయ్య, మన ముఖ్యమంత్రి గారు మన బావు కోసం ఇంత చేస్తుంటే మనం కూడా ఒక అడుగు ముందుకెయ్యాలి అంటాను. నా పొలంలో కూడా పంట సంజీవిని తవ్విస్తా, నా పంటకు ప్రాణం పోసుకుంటా, నా కష్టాలన్నీ పోగొట్టుకుంటా. పంట సంజీవని రైతుకుండగా సిరులు కురిసేను ఇంటి నిండుగా.